అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటారు. సిడ్నీ టెస్ట్ చివరి రోజు ఆసిస్ బౌలర్లను బెంబేలెత్తించిన పంత్ ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంకులో నిలవగా, ఆల్రౌండర్ విభాగంలో 428 పాయింట్లతో జడేజా 2 స్థానాలు నిలిచాడు. భారత్ ఆస్ట్రేలియా 3వ టెస్టు ముగిసిన నేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇక సిడ్నీ టెస్టులో 131-81 పరుగులతో సత్తా చాటిన ఆసిస్ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ తన ర్యాంకును మెరుగుపరుచుకుని 2వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 1 ర్యాంకును కోల్పోయి 3వ స్థానంలో ఉన్నాడు. ఇక పాక్ సిరీస్లో పరుగుల వరద పారించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాదిని కూడా విలియమ్సన్ అగ్రస్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ఇక సిడ్నీ టెస్ట్ ను డ్రాగా ముగించిన టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా తన ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకున్నాడు. 2 అర్ధశతకాలు సాధించిన పుజారా 2 స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరగా, భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే 1 స్థానం దిగజారి 7వ స్థానంలో నిలిచాడు. కంగారుల విజయానికి చెక్ పెట్టిన హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్ కూడా తమ ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. విహారీ 52వ స్థానంలో, అశ్విన్ 89వ స్థానంలో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ఆసిస్ పేసర్ ప్యాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా, టీమిండియా బౌలర్లు అశ్విన్, బుమ్రాలు 9, 10 స్థానాల్లో నిలిచారు.